నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు. వారంలోగా సమాధానం చెప్పాలన్న తమ్మినేని. హయాంలో ప్రాజెక్టులు పడకేశాయి. జగన్ పర్యటనపై పయ్యావుల విమర్శలు. మళ్ళీ జనంలోకి నారా భువనేశ్వరి. నేటి నుంచి నిజం గెలవాలి యాత్ర. నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎంను కలిసా. ముఖ్యమంత్రితో భేటీపై మహిపాల్ రెడ్డి క్లారిటీ. ప్రాణప్రతిష్ఠ రోజున రికార్డు స్థాయిలో వ్యాపారం. లక్ష కోట్లను దాటేసిన విక్రయాలు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. నెల 22న ఆమోదం తెలిపినట్లు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. దాదాపు 3 ఏళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇంతకాలం ఆ రాజీనామా వ్యవహారాన్ని పక్కన పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఉన్నట్టుండి ఆమోద ముద్ర వేయడం చర్చగా మారింది. దీనికి వెనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం వందనే చర్చ సాగుతుంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది. వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్య బలం తగ్గించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందంటున్నారు టీడీపీ నేతలు. ఇదే సమయంలో పార్టీ మారిన 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పైన వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ తర్వాత టీడీపీలో చేరారు ఉన్నవెల్లి శ్రీదేవి, ఆరం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ 4 పైన వేటు పడుతుందని టీడీపీ భావిస్తుంది. వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్ధం చేస్తుంది టీడీపీ. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేపై తాము ఇచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఆమోదం విషయంలో స్పీకర్పై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తుంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి, వాసుపల్లి, గణేష్పై డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను ఇప్పటికే వేసింది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవెల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అనర్హత వేటు పడితే టీడీపీ రెబెల్ను అయినటువంటి కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్పై కూడా వేటు వేయాల్సిందేనని విధంగా స్పీకర్పై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతుంది.
నిన్న మొన్నటి వరకు ఆమె వైఎస్ఆర్ కుమార్తె, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి. ప్రతిపక్షాలపై జగన్ అన్న విడిచిన బాణం, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆమె వైఎస్ఆర్ కుమార్తె కాదు, జగన్ వదిలిన బాణం అంతకంటే కాదు. తాజాగా షర్మిల చంద్రబాబు చివరి అస్త్రం, ఈ మాటలు అంటున్నది ఎవరూ కాదు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఒకప్పుడు ఆమె జగన్ అన్న విడిచిన బాణం, అన్నను కాదని కాంగ్రెస్లో చేరి పిసిసి అధ్యక్షురాలిగా నియమితురాలైతే చంద్రబాబు అస్త్రం ఎలా అయింది? ఏపీలో వైఎస్ఆర్సీపీ తీవ్ర గందరగోళంలో ఉంది. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో పార్టీలో అయోమయ పరిస్థితి ఏర్పడింది. టికెట్ రాదు అనుకున్న కొందరు, ఇచ్చినా గెలవమని అనుకున్న చాలా మంది పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు. టీడీపీ జనసేనకు వలసపోతున్నారు. ఈ పరిస్థితిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల చేపట్టడంతో వైసీపీ శ్రేణులు అసహనంతో రగిలిపోతున్నారు, విమర్శలు చేస్తున్నారు. జగన్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని చంద్రబాబుకి అంటకట్టడం వైసీపీకి అలవాటు. ఇప్పుడు షర్మిలను సైతం చంద్రబాబు మనిషిని చేశారు వైసీపీ నేతలు. రాజకీయంగా ఎదగాలంటే వైసీపీ తెలంగాణతో సాధ్యం కాదని గుర్తించిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి జయకొట్టారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, జాక్ పాట్ కొట్టారు, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. దీంతో వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. షర్మిల ఇలా పిసిసి బాధ్యతలు చేపట్టగానే ఆమె చంద్రబాబు చివరి అస్త్రం అంటూ వైసీపీ ప్రచారం చేపట్టింది. చంద్రబాబును ఏపీలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా షర్మిల పనిచేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. నిజానికి గతంలో షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డిని ఏపీ సీఎం చేయడం కోసం తీవ్రంగా శ్రమించారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలుకి వెళ్తే పార్టీని బలోపేతం చేసే బాధ్యతను షర్మిల తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని, చంద్రబాబుని ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర వహించారు. అప్పుడు షర్మిల వైఎస్ఆర్ కుమార్తె, జగనన్న వదిలిన బాణం అంటూ ప్రశంసలు కురిపించిన వైసీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో పోటీ పడి మరీ ఆమెతో ప్రచారం చేయించుకున్నారు. జగన్ సోదరిగా వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల పట్ల వైసీపీ నేతలు ఆదరాభిమానాలు చూపారు. కానీ షర్మిల ఏపీసీసీ బాధ్యతలు తీసుకోగానే ఒక్కసారిగా వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ షర్మిలను కాస్త మొరుసుమల్లి షర్మిలగా మార్చేశారు. ఆమె మొరుసుమల్లి షర్మిల అంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అస్త్రం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఏపీలో మొదటి నుండి వైసీపీ కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే ఏ రాజకీయ నాయకుడైనా, మేధావులు అయినా వాళ్ళని చంద్రబాబు మనుషులు అంటూ ముద్ర వేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మొదటి నుండి ఇదే దృష్టితో చూస్తోంది వైసీపీ. దత్తపుత్రుడు అంటూ చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని టీడీపీ కోసం పనిచేస్తున్నారని విమర్శలు చేసింది. ఇక ఇటీవల బీజేపీ చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని టీడీపీ కోసం పనిచేస్తున్నారని విమర్శలు చేస్తుంది. ఇక ఇటీవల బీజేపీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురంధరేశ్వరి సైతం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పురంధరేశ్వరి బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మాత్రం పర్సూరు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇక వామపక్షాలు సైతం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిల వంతు వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక షర్మిలకు ఆ పార్టీతో సంబంధాలు తగ్గిపోయాయి. దీంతో తెలంగాణలో ఆమె సొంతంగా వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు కూడా వైసీపీ ఆమెకు సపోర్ట్ చేయలేదు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడం అధికార వైసీపీ నేతలకు నచ్చలేదు. దీంతో షర్మిలను సైతం చంద్రబాబు అస్త్రం అంటూ ముద్ర వేసే యత్నం చేస్తోంది. షర్మిల ఏపీకి వచ్చి రావడంతోనే రాజకీయంగా బిజీ అయిపోయారు. ఆరంభంలోనే వైసీపీపై విమర్శ అస్త్రాలు సంధించారు. ఏపీ కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. జిల్లా పర్యటనలు చేపట్టారు. రోజు 3 జిల్లాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ముందు ఈ పర్యటనలో అధికార పార్టీపై ఎలాంటి కౌంటర్ ఇస్తారో అని వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
జగన్ నేడు చెప్పింది 100కు 100% కరెక్టే అని అన్నారు. జగన్ కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని అన్నారు. జగన్ ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ అని, దగాపడ్డ ప్రతి రైతు ఒక స్టార్ క్యాంపెయినర్ అని అన్నారు. ప్రభుత్వ బాధుడితో బలైన ప్రతి పేదవాడు ఒక స్టార్ క్యాంపెయినర్ అని, అణచివేతకు గురైన ప్రతి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ బిడ్డ కూడా వైసీపీని కూల్చే స్టార్ క్యాంపెయినర్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి 100% నిజమే చెప్పాడు. ఇప్పుడు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి చెప్పారు. 100% కరెక్ట్. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే జరగబోయే యుద్ధంలో ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినరే. జగన్ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి స్టార్ క్యాంపెయినరే. ప్రభుత్వం బాధుల్లో బలైన ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినరే. అణచివేతకు గురైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ చిరునవ్వులు నవ్వుతూ అబద్ధాలతో 5 ఏళ్లుగా సీఎం జగన్ రాష్ట్ర మహిళలను మోసగిస్తూనే ఉన్నాడని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. జగన్ రెడ్డి అక్కా చెల్లెమ్మలను మోసగించడానికి ఉరవకొండలో కొత్త అబద్ధాలు చెప్పాడని అన్నారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి వారిని పాలనలో భాగస్వాములు చేసింది టీడీపీనే అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో 9% రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశమే అన్నారు. జగన్ రెడ్డి మాట్లాడితే సింగిల్గా పోటీ చేస్తాను అంటాడని, అంత దమ్ము ధైర్యం ఉంటే తన పార్టీకి గెలిచిన అభ్యర్థుల్ని ఎందుకు మారుస్తున్నాడు అని ప్రశ్నించారు. ఓటమి భయంతో మార్పులు చేస్తూ బీసీ ఎస్టీ ఎస్సీ అభ్యర్థుల్ని పక్కన పెడుతూ నాటకాలు ఆడుతున్నాడని ఆరోపించారు. అక్క చెల్లెమ్మల్ని మోసం చేయడానికి ఈరోజు ఇంకో మీటింగ్ అటెండ్ అయ్యాడు ఉరవకొండ అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో. చివర విడత 6,000 కోట్ల పై చిలుకు మంజూరు చేస్తున్నానని చెప్పి చెప్పాడు. అయిపోయింది చివర విడతే వెళ్ళిపోవటం ఆయన ఇంటికి, ఆయనే చెప్పాడు నోటితో. ఇవాళ చక్కటి చిక్కటి చిరునవ్వుతో 5 ఏళ్ల పాలనలో లక్షలాది మంది మహిళల కన్నీటికి కారణం ఎవరు? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా? మద్యం బ్రాండ్లని నాశి. వైసీపీ ప్రభుత్వానికి కౌంటౌన్ మొదలైందని అన్నారు టీడీపీ నేత దూలిపాల నరేంద్ర. నిన్నటి వరకు గొప్పలు చెప్పుకున్న జగన్ నేడు తిప్పలు పడుతున్నారంటూ ట్వీట్ చేశారు. వై నాట్ 175 నుంచి వీఆర్ గోయింగ్ అవుట్ అనే పరిస్థితిలో వైసీపీ ఉందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడడం తథ్యమంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు. ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులుగా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నామన్నారు. ఈ కాలంలో పనిచేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా అదృష్టవంతులం, ఒక రకంగా దురదృష్టవంతులం అన్నారు. అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్యగా ఉందని, ప్రజలు అనుకున్న రీతిలో నిధులు కేటాయించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్. కష్టాలు, నిట్టూర్పులు, నిరసనలు, ఇబ్బందులు ఎంత దూరం సాగించాం చరిత్రలో నాది ఒక పేజీలో కావచ్చు, ఒక లైన్ లో కావచ్చు ఉంటుంది, ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది, కొంత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో ఇబ్బంది పడతా ఉన్నాం, అది కూడా కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే గ్రామంలో కొన్ని వందల మంది ఉంటే ఒకళ్ళారో మన మనసుని కష్టపెట్టేట్టుగా కూడా ప్రవర్తించినా అది తట్టుకోలేకపోతా ఉన్నాం. ఏమండి మీరు కాఫీ తాగరా అన్నారు. సార్ నేను తాగుతాను, కానీ నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఏమి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోకూడదని ఒక నియమం పెట్టుకొని ఇంతవరకు చొక్క నీళ్లు తాగలేదు, జీడిపప్పు నోట్లో పెట్టుకోలేదు, అట్లాగే కాఫీ తాగట్లేదన్న ఆయన నుండి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమం అని చెప్పి.
సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంట్లోనే ఈ నలుగురు ఎమ్మెల్యే సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్న రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సలహాదారులుగా నియామకమైన షబీర్ అలీ, వేణుగోపాలరావు, వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు రవి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ను ముఖ్యమంత్రి అభినందించారు. దావోస్ పర్యటనలో తెలంగాణకు 40,000 కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు? గత ప్రభుత్వంలో గ్రూప్ పరీక్షలు పేపర్ లీక్ కావడంతో నాటి బీఆర్ఎస్ సర్కార్పై వచ్చిన అప్రతిష్ట అంతా ఇంతా కాదు. దీంతో ఈ నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది. ఇప్పటికే చైర్మన్తో పాటు సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది. గవర్నర్ ఆమోదం కోసం సంబంధిత ఫైల్ను పంపించినట్లు సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. సభ్యులు ఎవరెవరు ఉంటారన్న అంశం పైన స్పష్టత ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఆయా నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ఆమోద ముద్ర కోసం రేవంత్ సర్కార్ పంపించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మొత్తం నియామకాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నో విమర్శలు మూటగట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు సరిగ్గా నిర్వహించడంలో విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీని ప్రక్షాళించే పనిలో పడింది తెలంగాణ నూతన ప్రభుత్వం. ఈ క్రమంలోనే మొదటి నుంచే జాగ్రత్త వహించింది కాంగ్రెస్ సర్కారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, యూపీఎస్సీ చైర్మన్ కలిసి పలు అంశాలపై చర్చించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత చైర్మన్తో పాటు సభ్యుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక బీఆర్ఎస్ మెడకు చుట్టుకోనుందా? 3,200 కోట్ల మేర ప్రజాధనం వృధా అయిందంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తేల్చడంతో ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు. ఓవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ మొత్తం వ్యవహారంలో భారీ స్కామ్ దాగి ఉందంటూ చెప్పడంతో గులాబీ పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందా? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంపై జరిగిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో భారీ స్కామ్ జరిగిందంటూ తేల్చి చెప్పింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. మొత్తంగా 3,200 కోట్ల మేర ప్రజాధనం వృధా అయిందని తేల్చింది విజిలెన్స్. రేవంత్ సర్కార్ ఈ అంశంపై విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు, నిజాలు నిగ్గు తేల్చారు. వరద ఉధృతి అంచనా వేయకుండానే బ్యారేజ్ డిజైన్ చేశారంటూ తమ నివేదికలో విజిలెన్స్ పేర్కొన్నట్టు సమాచారం.
బ్యారేజ్ కుంగడం అన్నది అకస్మాత్తుగా జరిగింది కాదంటూ మరో బాంబు పేల్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. ఇక మేడిగడ్డ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని తేల్చింది విజిలెన్స్. దీనిపై ప్రభుత్వానికి త్వరలోనే మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో నాటి బీఆర్ఎస్ సర్కారుపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసింది. అయితే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ ప్రాజెక్టు కుంగిపోవడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు నాడు విపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి సహా పలువురు మేడిగడ్డ కుంగిన ప్రదేశానికి వెళ్లారు. అసలేం జరిగిందన్న దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పట్లోనే ఈ వ్యవహారంపై అధికారంలోకి వస్తే విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేలుస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇక అధికారంలోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మంత్రుల బృందం మేడిగడ్డ వ్యవహారం పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు ఆ నివేదిక తయారైంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి వేళ విజిలెన్స్ ఇచ్చే నివేదిక బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు కానివారు ఇప్పుడు అవసరమయ్యారు. అప్పుడు విమర్శలు చేసిన అధికారినే ఇప్పుడు అందలం ఎక్కిస్తున్నారు. కేసీఆర్ సర్కార్లో కీలకంగా వ్యవహరించిన అధికారికే ఇప్పుడు అధిక ప్రాధాన్యత దక్కుతుంది. ఇంతకీ కాంగ్రెస్లో సర్కార్లో ఏం జరుగుతుంది? ఎందుకు గత అధికారులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అధికారంలోకి రాకముందు పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులను టార్గెట్ చేశారు. ఉద్యోగులకు బాస్గా వ్యవహరించే చీఫ్ సెక్రటరీ, పోలీస్ బాస్గా వ్యవహరించే డీజీపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో సీఎం చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన శాంతికుమారి అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిపై తరచూ విమర్శలు చేసేవారు. శాంతికుమారి దగ్గరి బంధువు అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై గతంలో భూ ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్లోని 100 ఎకరాల మెట్రో రైల్ భూములను గోల్డ్ స్టోన్ ప్రసాద్ తప్పుడు పత్రాలతో కొట్టేశారని రేవంత్ ఆరోపించారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమాలకు శాంతికుమారి సహకరించిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని రేవంత్ పెద్ద ఉద్యమమే చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎస్గా ఉన్న శాంతికుమారినే కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గతంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో శాంతికుమారిని తప్పిస్తారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ శాంతికుమారినే సీఎస్గా కొనసాగిస్తున్నారు రేవంత్. కేసీఆర్ హయాంలో డీజీపీగా వ్యవహరించిన మహేందర్ రెడ్డిపై గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా మహేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ కు అనుకూలంగా మొత్తం పోలీస్ వ్యవస్థను మహేందర్ రెడ్డి మార్చేశాడని మండిపడేవారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఏం చెబితే అది డీజీపీగా మహేందర్ రెడ్డి చేశారని, కాంగ్రెస్ నేతలపై కేసులు, పార్టీ శ్రేణులపై దాడులకు మహేందర్ రెడ్డినే కారణమని విమర్శించారు. కానీ ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మహేందర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెబుతోంది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మహేందర్ రెడ్డి పేరును రేవంత్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. మాజీ చైర్మన్లు, వసతి వీసీలు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్లు ఎందరూ దరఖాస్తు చేసుకున్నా ఏరి కోరి మహేందర్ రెడ్డికే ప్రభుత్వం అవకాశం ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వీరిద్దరే కాదు, పలువురు అధికారుల విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. కేటీఆర్ టీంలో కీలకంగా వ్యవహరించిన జయేష్ రంజన్ వంటి ఉన్నతాధికారులు ఇంకా అవే పదవుల్లో కొనసాగుతున్నారు. గతంలో విమర్శించిన అధికారులను ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎందుకు అందలం ఎక్కిస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఆరోపణలు చేసిన అధికారులందరినీ తప్పించుకుంటూ పోతే పనిచేసే అధికార యంత్రాంగం మిగలదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. గత ప్రభుత్వం ఒత్తిడి వల్లే అధికారులు కొన్నిసార్లు నిబంధనలకు భిన్నంగా వ్యవహరించారని, అందులో వారి తప్పిదం లేదని అంటున్నాయి.
అందుకే సమర్థులైన ఆయా అధికారుల సేవలను తమ ప్రభుత్వం వినియోగించుకుంటుందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్ర టీవీ ఛానల్ రూపొందించిన 2024 క్యాలెండర్ను పర్చూరు వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాటూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి కృష్ణమోహన్ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఇవి బుల్టన్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.